మాస్టర్బేషన్ 3 నెలలు పట్టింది ఈ వీడియో తీయాలంటే. ఎవరిని అడిగినా కూడా ఈ వీడియో షూట్ చేయమని చెప్పి సిగ్గుతో మేము చేయలేము సార్ అన్నారు. అదే వాళ్ళని నీ సంగతి ఏంటి అంటే, సార్ నా మీద డౌట్ ఉందా సార్, నేను తప్పకుండా చేసుకుంటాను అని నిర్మోహమాకటంగా చెప్పారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అందరూ చేసుకున్నా కూడా మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఈ వీడియో ప్రత్యేకంగా నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే, ఏ తలనొప్పి, డిప్రెషన్, యాంగ్జైటీనో వస్తే ఎంతో కొంత వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ మాస్టర్బేషన్ గురించి ఎవరికైనా చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. సిగ్గు, బిడియం, ఒకలాగా భయం కూడా ఉంటుంది. సో ఈ వీడియో ప్రస్తుతం నేను తెలుగు అర్థం కాని 2 విద్యార్థులతోటి ఈ వీడియో షూట్ చేపిస్తున్నాను. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే నాకు ఈ విషయంలో కోఆపరేట్ చేసినందుకు. సో అసలు మాస్టర్బేషన్ని వాడుక భాషలో ఏమంటారంటే, హస్తప్రయోగం అంటారు, హ్యాండ్ పంప్ అంటారు, కొంచెం మాస్ క్యాండిడేట్స్ అయితే కొట్టుకోవడం అని కూడా అంటారు. సో ఈ హస్తప్రయోగం కానీ హ్యాండ్ పంప్ కానీ కొట్టుకోవడం కానీ వీటి గురించి ఎటువంటి అనుమానాలున్నా క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో యాక్చువల్గా ఈ మాస్టర్బేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, దానికి ఏమైనా రూల్స్ ఉంటాయా, దీనివల్ల లాభాలా నష్టాలా అనేటి చాలా అనుమానాలు ఉంటాయి. చాలామంది ఎంత ఇష్టపడ్డా కూడా చాలా కష్టంగా చేసుకోవడము చెప్తుంటారు. సో నాకు తరచుగా నా పేషెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అడిగే సందేహాలు మీ ముందు వ్యక్తపరుస్తాను. ఫస్ట్ థింగ్, ఈ మాస్టర్బేషన్ వల్ల సెక్షువల్గా వీక్నెస్ వస్తుందా సార్, లేదా ఓవరాల్గా వీక్ అయిపోతామా, వీర్యం అంటే సీమెన్ పల్చబడిపోతుందా, మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకుంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయా, హెయిర్ లాస్ అవుతుందా, ఓవరాల్గా సెక్స్ మీద కోరికలు తగ్గిపోతాయా, ఇలా రకరకాల సందేహాలు చాలా తరచుగా నన్ను అడుగుతుంటారు. సో ఒక్కొక్క డౌట్ గురించి ఒక్కొక్క వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీడియోలో అసలు మాస్టర్బేషన్ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాస్టర్బేషన్ అంటే సెల్ఫ్ స్టిమ్యులేషన్, అంటే స్వతహాగా చెలింపజేసుకోవడము. సో సెల్ఫ్ స్టిమ్యులేషన్ దేనికి, సెక్షువల్ ఆర్గన్స్ అంటే సెక్స్ చేసేటప్పుడు ఏ ఆర్గన్స్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆర్గన్స్ని సెల్ఫ్ స్టిమ్యులేషన్. దేని కొరకు, సెక్షువల్ అరౌజల్ రావడానికి. అంటే సెక్స్ చేసేటప్పుడు ఎటువంటి అరౌజల్, అరౌజల్ అంటే ఎగ్జైట్మెంట్ లాగా. సో సెక్స్ చేసేటప్పుడు ఎటువంటి ఎగ్జైట్మెంట్ వస్తుందో అటువంటి ఎగ్జైట్మెంట్ స్వతహాగా తానంతటై తానే సెక్షువల్ ఆర్గన్స్ని చెలించి ఆ స్టిమ్యులేషన్ని తెప్పించుకోవడము, ఆ ప్లెజర్ని ఫీల్ అవ్వడంని మనము మాస్టర్బేషన్ అంటాము. అదే హస్తప్రయోగం, హ్యాండ్ పంప్ అని తరచుగా వాడుతుంటారు. సో ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత మాస్టర్బేషన్ చేసుకుంటే మంచిదేనా, పెళ్ళైన తర్వాత కూడా ఈ హస్తప్రయోగం చేసేవాళ్ళు ఉంటారా, నాకు పెళ్ళయింది నేను చేసుకుంటున్నాను నాకేమన్నా పాపం తగులుతుందా అని రకరకాల సందేహాలు అడుగుతూ ఉంటారు. సో ఇవి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్, అంటే ఒక్కొక్క సందేహం ఒక్కొక్క వీడియోలాగా సెపరేట్గా చేద్దాము. ఈ డౌట్స్ మీకు కానీ ఉంటే ఈ ఫర్దర్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది కాకుండా ఒకవేళ మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి, మొహమాటం లేకుండా. ఒకవేళ ఇంకా మొహమాటం ఉంటే నేను నా వాట్సాప్ నంబర్ చెప్తాను, దానికి మెసేజ్ చేయండి. మీ డీటెయిల్స్ ఏవి కూడా లీక్ చేయకుండా అప్కమింగ్ వీడియోస్లో నేను క్లియర్ చేస్తాను, కానీ వాట్సాప్ మెసేజ్లో మాత్రం, కాల్స్లో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో నా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి, 8074003045. మళ్ళీ చెప్తున్నాను, 8074003045. సో ఈ వాట్సాప్ నంబర్కి మీకు ఎటువంటి అనుమానాలున్నా మాస్టర్బేషన్ గురించి, హస్తప్రయోగం గురించి నిర్మోహమాటంగా మెసేజ్ చేయండి. అబ్బాయిలు చేయండి, అమ్మాయిలు కూడా చేయండి, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరికి అనుమానాలున్నా ఈ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తే ఫర్దర్గా అప్కమింగ్ వీడియోస్లో నేను దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఎటువంటి డీటెయిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయను, 100% కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. సో ఈరోజుకి మాస్టర్బేషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.